Hi friends, welcome to Gopitech channel. Friends, today we are AP Fiber Net. So IPL alago manaku start ayindi. Star Sports Telugu. So this channel ela add cheyalo chuddam. Dantho patu meeku nachina channel edaina sare AP Fiber Net lo. So meeru own ga ela add chesukovalo kuda chuddam ippudu. So ippudu for example manam sports lokki athe vellam endukante ippudu manam IPL vastundi kabatti. So Star Sports aithe add cheddam ani nenu anukuntunnanu. Already nenu channel aithe add chesanu night. So ippudu andaru ela add cheyalo chupiddam ani cheppaithe nenu ippudu ee video aithe chestunnanu. So naakaithe channel aithe add ayipoyindi. Ippudu meeku ela add chesukovalo teliyadam kosam nenu inkoka channel aithe add chestanu mee mundare. So ippudaithe nenu Sony 6 aithe add cheddam ani cheppi anukuntunnanu. So idi meeku chupinchanu anamata. So ippudu nenu aithe ela chupisthunnanu, same alane meeru meeku nachina channel aithe add chesukochu, ledha Star Sports Telugu IPL chuddaniki kuda meeru add chesukochu anamata. So meeru ye channel kavalo aa channel daggariki velli, so meeru దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుందన్నమాట, యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్ టు దిస్ ఛానల్ అని చెప్పి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మీరు 2 అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట రిమోట్ నుంచి. అప్పుడు మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ ప్యాకేజ్ ఏంటి, సోనీ 6 అని చెప్పి, డ్యూరేషన్ 30 డేస్, ప్రైస్ వచ్చేసరికి 22 రూపాయలు అయితే ఉంది. అలాగే కింద ప్యాకేజ్ కూడా ఉన్నాయి, హ్యాపీ ఇండియా స్పోర్ట్స్ ప్లస్ ఇంగ్లీష్ 47 అని చెప్పి. సో 47 రూపీస్కి, అలాగే హ్యాపీ ఇండియా సౌత్ 19 అని చెప్పి. సో ఇవన్నీ మనకు అవసరం లేదన్నమాట, అవన్నీ అదర్ ఛానల్స్ అనమాట. సో పైన మనకి ఏది కావాలో అది మాత్రమే సెలెక్ట్ చేసి గ్రీన్ కలర్ బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట పర్చేస్ చేయడానికి. సో మీరు ఎప్పుడైతే సోనీ 6 మీద సెలెక్ట్ చేసి గ్రీన్ ప్రెస్ చేస్తారో మీకు ఇలా వస్తుంది అన్నమాట. సో అప్పుడు మీరు ఓకే ప్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడు మనకు ఓకే ప్రెస్ చేస్తే ఛానల్ సోనీ 6 అయితే మనకు రిక్వెస్ట్ అయితే వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు రిక్వెస్ట్ రిసీవ్డ్ అవైటింగ్ ఆపరేటర్ ఆథరైజేషన్. సో మనం పెట్టిన రిక్వెస్ట్ అయితే ఆపరేటర్కి అయితే వెళ్ళుంటుంది. మీరు ఇది పెట్టిన తర్వాత మీ ఆపరేటర్కి అయితే కాల్ చేసి చెప్పండి, ఇలా నేను సోనీ 6 కానీ స్టార్ స్పోర్ట్స్ 1 కానీ మీకు నచ్చిన ఛానల్ ఏదైనా సరే, సో ఇలా ఒక ఛానల్ అయితే నేను యాడ్ చేశాను, మీరు దాన్ని అప్రూవ్ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పాలన్నమాట. నెక్స్ట్ మీరు కాల్ చేసి చెప్పిన తర్వాత సో మీకు వాళ్ళు ఏం చెప్తారంటే, ఒకసారి మై అకౌంట్లోకి వెళ్ళి రీఫ్రెష్ డేటా మీద అయితే క్లిక్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తారు మీకు. సో మీరు సేమ్ మై అకౌంట్లోకి వెళ్ళి రీఫ్రెష్ డేటా మీద కానీ క్లిక్ చేస్తే మీకు ఛానల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో రీఫ్రెష్ అయిపోయిన తర్వాత మీకు ఛానల్ అయితే ప్లే అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇందాక చూసినట్టు స్పోర్ట్స్లోకి వెళ్ళి సోనీ 6 అనే ఛానల్ అయితే మనం యాక్టివేట్ చేసామన్నమాట. సో స్టార్ స్పోర్ట్స్ అయితే నేను ఎలాగో యాక్టివేట్ చేసుకున్నాను నేను నిన్ననే. సో ఇప్పుడు నేను మీ అందరి ముందర సోనీ 6 అయితే యాడ్ చేశాను అన్నమాట. సో ఇప్పుడు చూడండి మీరు సోనీ 6 ఛానల్ అయితే నాకు ప్లే అవుతుంది అన్నమాట. సో జస్ట్ మీరు ఏం చేయాలి అంటే, మీకు ఏ ఛానల్ కావాలో ఆ ఛానల్ మీద క్లిక్ చేసి 2 ప్రెస్ చేయాలన్నమాట. 2 ప్రెస్ చేసి మీకు ప్యాక్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఛానల్ అయితే పర్చేజ్ అయితే అవుతుంది అన్నమాట. దాని తర్వాత మీరు మీ ఆపరేటర్కి కాల్ చేసి, నేను ఇలా ఒక ఛానల్ అయితే యాడ్ చేశాను, సో మీరు ప్యాకేజ్ అయితే యాడ్ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్తే, సో వాళ్ళు మనకు యాక్టివేట్ అనేది చేస్తారనమాట. సో వెంటనే మనకు రీఫ్రెష్ చేస్తుంటే మనకు ఛానల్ అయితే ఆటోమేటిక్గా ప్లే అయితే అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది స్టార్ స్పోర్ట్స్ నేనైతే ఆల్రెడీ యాడ్ చేశాను. సో మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన ఛానల్ కావాలనుకున్నా మీరు నచ్చిన ఛానల్ ఏది కావాలో అది యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏదన్నా ఒక ప్యాకేజ్ వద్దు అనుకుంటే మీ ఆపరేటర్కి ఫోన్ చేసి మీ సబ్స్క్రైబర్ ఐడి కానీ వాళ్ళకి చెప్తే, సో వాళ్ళు మీకు ఏదైనా యాడ్ అండ్ ప్యాక్స్ ఏమైనా యాడ్ అయినా ఉంటే వాళ్ళు మళ్ళీ దాన్ని రిమూవ్ చేయాలన్నా కూడా వాళ్ళు రిమూవ్ అయితే చేస్తారనమాట. సో ఇప్పుడు మనం మంత్లీ 300 అయితే కడుతున్నాం. ఇప్పుడు నేనైతే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఒక ఛానల్ అయితే యాడ్ చేశాను కాబట్టి, సో దీనికి నాకు మళ్ళీ పర్ మంత్కి 19 రూపీస్ అయితే యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు 300 ప్లస్ 19 రూపీస్, 319 రూపీస్ అయితే నేను పర్ మంత్కి పే చేయాలన్నమాట. సో ఇలా మీరు నచ్చిన ఛానల్ని ఏపీ ఫైబర్ నెట్లో ఈజీగా అయితే మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కమెంట్, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.